5 సంవత్సరాలకి రంగులు కండువాలు జెండాలు మార్చే రాజకీయ నాయకులాగానే రాజకీయాలు చేయడానికి రాలేదు. కేవలం పదవులు పార్టీలు మనుగడ వారి వ్యాపార అభివృద్ధికే చేసే రాజకీయ నాయకులలాగా వారి నిర్ణయాల వలన ఈరోజు ఒకప్పటిగా ఉన్న ఒక రాష్ట్రంగా ఉన్న మన ప్రాంతం మన ప్రాంతాలను కలిపి ఒక రాష్ట్రంగా ఉండేది ఎలా విడగొట్టారంటే విడగొట్టినందుకు బాధ కంటే కూడా విడగొట్టిన విధానం మీద నాకు చాలా బాధగా చాలా కోపంగా ఉంది. దానికి కారణం ఎక్కడో శ్రీకాకుళంలో ఉండే ఒక 10 ఏళ్ల పిల్లవాడికి తెలంగాణలో ఉండే ఆదిలాబాద్లో ఉండే ఇంకో 10 ఏళ్ల పిల్లవాడికి వైరం పెట్టారు, ద్వేషం పెంచారు. ఒకరినొకరు ముఖాలు చూసుకోలేకుండా ఒకరినొకరు కలవకుండా ఇలా ద్వేషించుకునే పరిస్థితికి ఎవరు తీసుకొచ్చారు? సమస్యలు చిన్నవిగా ఉన్నప్పుడు గాలి కొదిలేసి కార్చిచ్చిన తర్వాత పిచ్చి పరిష్కారాలు చేసే ఆ రాజకీయ నాయకుల వల్ల అందరిని ఇంకా సమస్యలోకి నెట్టారు. దశాబ్దాలుగా ఉన్న అవినీతి కరప్షన్ ఏం చేయరు, ఏం చేయకపోగా మనకి ఇలాంటి బంపర్ రాలు. మన వందల బలిదానాలు వృధా అయిపోయిన పని దినాలు, కోపం, ద్వేషం, అభద్రతా భావం, ఇది ఈ నాయకులు మనల్ని నమ్మితే ఈ నాయకులు మనకి ఇచ్చింది, ఇది వాళ్ళు ఇచ్చింది. ఈ నాయకులు తెలుగు జాతి సమగ్రత చెడగొట్టడమే కాకుండా భారత జాతి సమగ్రతకే తుట్లు పొడిచారు వీళ్ళు. ఇది వాళ్ళు చేసిన పని. మాది 150 సంవత్సరాల పార్టీ, 150 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ అంటా ఉంటారు. 150 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాకం ఇది. 10 ఏళ్లు మాది 150 సంవత్సరాలు. 150 సంవత్సరాలు అంటే నాకేం గుర్తొస్తుందంటే ఒక తెలుగు సామెత గుర్తొస్తుంది, మా తాతలు నేతలు తాగారు వచ్చి మా మూతులు వాసన చూడండి. వాసన చూస్తే ఏమొచ్చింది? ఇది వచ్చింది. మనందరం ప్రేమించే మొట్టమొదటి భారత ప్రధాని శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ కుటుంబీకులే కావచ్చు, మన జాతిపిత మహాత్మా గాంధీ ఇంటి పేరే పెట్టుకుని ఉండొచ్చు కాక, అలా పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు వీళ్ళు అయిపోరు, వాళ్ళు వీళ్ళు అయిపోరు. నిజానికి వాళ్ళు ఇంటి పేరు పెట్టుకున్నందుకు వాళ్ళ డిఎన్ఏ కనుక ఉంటూ నిజంగా అదే అయింటే, వాళ్ళ ఆశయాలు కనుక నిజంగా వాళ్ళ డిఎన్ఏ లోపలికి వెళ్ళుంటే ఈరోజు రాష్ట్రం కానీ దేశం కానీ ఈ పరిస్థితిలో ఉండేది కాదు. వీళ్ళు చెప్పుకున్నట్టుగా కాంగ్రెస్ 150 సంవత్సరాల చరిత్ర 150 సంవత్సరాల చరిత్ర కాదు. ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికల కోసం అవకాశవాదం ముసుగు వేసుకునే కాంగ్రెస్. మనందరం చిన్నప్పుడు తెలుగు వాచకంలో గురజాడ పద్యం చదువుకునేవాళ్ళం, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. మరి కానీ కాంగ్రెస్ నాయకులు ఏం చదువుకున్నారేమో, దేశం అంటే మట్టి కాదు, మనుషులంటే కాంగ్రెస్ హైకమాండ్ అని. నా మాటలకి కాంగ్రెస్ నాయకులు బాధ రావచ్చు, మరి మీరు చేసే పనులు అలా ఉన్నాయి, నన్ను ఏం చేయమంటారు చెప్పండి.